జై గురుదేవదత్త జెమిని టీవీ ప్రేక్షకులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు విజయదశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిగా దర్శనమిస్తారు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు శత్రుబాధలు ఉంటాయో వారందరూ కూడా ఈరోజు రాజరాజేశ్వరి అష్టకం పఠించడము రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మంత్రాన్ని 108 సార్లు చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి పాయసన్నము పూర్ణాలు గారెలు నైవేద్యంగా నివేదించి మీరు స్వీకరించి 10 మందికి పంచినట్లయితే అమ్మవారి అనుగ్రహం బలంగా లభిస్తుంది మంచి ఫలితాలు పొందుతారు ముందుగా పంచాంగ విశేషాలు చూద్దాం తేదీ 12 అక్టోబర్ 2024 శనివారం స్త్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం తిథి నవమి ఉదయం 10 గంటల 58 నిమిషముల 45 సెకండ్ల వరకు నక్షత్రం శ్రావణ తెల్లవారుజామున 4 గంటల 27 నిమిషముల 32 సెకండ్ల వరకు వజ్రం ఉదయం 9 గంటల 15 నిమిషముల 35 సెకండ్ల నుండి 10 గంటల 47 నిమిషముల 44 సెకండ్ల వరకు దుర్ముత్తం ఉదయం 6 గంటల 9 నిమిషముల 11 సెకండ్ల నుండి 7 గంటల 43 నిమిషముల 17 సెకండ్ల వరకు అమృత గడులు సాయంత్రం 6 గంటల 28 నిమిషముల 31 సెకండ్ల నుండి రాత్రి 8 గంటల 40 సెకండ్ల వరకు రాహుకాలం ఉదయం 9 గంటల 5 నిమిషముల 35 సెకండ్ల నుండి 10 గంటల 33 నిమిషముల 52 సెకండ్ల వరకు ఇవి ఈనాటి పంచాంగ విశేషాలు తదుపరి ఈరోజు దోషరాశుల వారికి ఏ విధంగా ఉండబోదో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారమందు ప్రయాణాల లాభసాటిగా ఉంటాయి అధిక మొత్తంలో ధనయోగాలు సూచిస్తున్నాయి కుటుంబానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు విదేశీ వ్యాపారాల్లో అనుకున్నటువంటి ఫలితాలు కలుగుతాయి ఉద్యోగస్తులు మీక తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు ఈరోజు మీక పెట్టుబడులు పబ్లికేషన్ లెదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ అదుహ సంఖ్య 8 ఈరోజు మీరు చంద్రశేఖర అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారమందు ప్రభుత్వ కాంట్రాక్టర్లకు సఫలతలు కలుగుతాయి కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన ప్రాజెక్టులు వేగవంతమవుతాయి రాజకీయ రంగం వారు ఆనందంగా ఉంటారు శత్రువులు మిత్రులుగా మారుతారు రిసెప్షన్ రంగం వారికి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి భాగస్వామి వ్యాపారస్తుల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి విదేశీ వ్యాపారమందు అనుకున్న లాభాలు పొందుతారు ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్ని పనులు సవ్యంగా సాగుతాయి మార్కెటింగ్ సేల్స్ రంగాల వారికి అన్నింట విజయం సూచిస్తుంది ఈరోజు మీకు పెట్టుబడులు లెదర్ ఎంటర్టైన్మెంట్ మైనింగ్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ మంచి ఫలితాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఉదారంగు అదుహ సంఖ్య 5 ఈరోజు మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి మిథున రాశి ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారమందు నూతన అవకాశాలు వస్తాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది బంధుమిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది విదేశీ వ్యాపారాలు పెట్టుబడులు మంచి లాభాన్ని కలిగిస్తాయి రాజకీయ రంగం వారు నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అన్ని విధాలుగా ఉత్తమ ఫలితాలు పొందుతారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగం వారికి ఖాతాదారుల నుండి మంచి స్పందన లభిస్తుంది ఫైనాన్స్ రంగం వారు ఖాతాదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులకు ప్రయాణాలు అనుకూలిస్తాయి స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి ఈరోజు మీకు పెట్టుబడులు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ టూరిజం కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం లభిస్తాయి సంతానం యొక్క ఆలోచనలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు బూడిద వర్ణం అదుహ సంఖ్య 4 ఈరోజు మీరు దుర్గమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగమందు నూతన అవకాశాలు వస్తాయి ధనాభివృద్ధి బాగుంటుంది కన్స్ట్రక్షన్ రంగం వారు నూతన ప్రాజెక్టులు ఇస్తున్న భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు పెట్టుబడులు లాభిస్తాయి రిజిస్ట్రేట్ రంగం వారికి క్రయ విక్రయములు స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి ప్రభుత్వ అధికారులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు రాజకీయ రంగం వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఫైనాన్స్ రంగం వారికి నూతన వ్యక్తుల ద్వారా స్వల్ప ఇబ్బందులు సూచిస్తున్నాయి ఈరోజు మీ యొక్క పెట్టుబడులు గ్యాస్ పెయింట్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి లాభాలు పొందుతారు కుటుంబంలో తల్లిదండ్రులతో ఆనందంగా ఉంటారు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు పసుపు అదుహ సంఖ్య 3 ఈరోజు మీరు లలితమ్మ వారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి సింహరాశి
సింహరాశి వారికి వృత్తి వ్యాపారమందు ఆర్థిక వ్యాపార ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ధనయోగాలు సూచిస్తున్నాయి. కళాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగం వారు నూతన పనులు చేపడతారు. ఫైనాన్స్ రంగం వారికి లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. చిత్రపరిశ్రమ వారికి నూతన అవకాశాలు వస్తాయి. ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి మంచి ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫినాన్స్, గోల్డ్, ఐటీ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు వృత్తి వ్యాపారం ముందు వ్యాపార విస్తరణకై ధనాన్ని ఖర్చు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. రిసెప్షన్ రంగం వారికి ఈరోజు లావాదేవీలు అనుకూలిస్తాయి. చిత్రపరిశ్రమ వారికి, కన్స్ట్రక్షన్ రంగం వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. విదేశీ వ్యాపారం ముందు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు మైనింగ్, టెక్స్టైల్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు వ్యాపార భాగస్వాముల మధ్యటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. తోటి వారికి ధీటుగా మీ యొక్క వ్యాపార ప్రణాళికలు రూపొందించుకుంటారు. అనుమతులు సాకారం అవుతాయి. వృత్తి వ్యాపారత్య ప్రయాణాలు అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటాయి. రిసెప్షన్ రంగం వారికి రచయితలకు ఉత్తమ ఫలితాలు సూచిస్తున్నాయి. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు టెక్స్టైల్, షిప్పింగ్, కాపర్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. విద్యార్థులు కళలందు ఆసక్తిని కనబరుస్తారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీరు గణపతిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు అనుకూల మార్పులు సంభవిస్తాయి. వృత్తి వ్యాపారత్య ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. విదేశీ వ్యాపారం ముందు ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయ నాయకులకు తమ పదవుల గురించి కీలకమైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు, అధికారులకు సహాయ సహకారాలు లభిస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం సూచిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మసిటికల్, ఏవియేషన్, ఫుడ్ ఇండస్ట్రీలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక రుణాలను తీర్చే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు దేవాలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు గులాబీ వర్ణం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈరోజు ధనురాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీ యొక్క అంచనాలకు తగినటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. మీ యొక్క నైపుణ్యంతో వ్యాపారాలను లాభాల దిశగా పయనింప చేస్తారు. రిసెప్షన్ రంగం వారికి స్నేహితులకు సహాయ సహకారం లభిస్తాయి. నూతన ప్రాజెక్టులు కలిసి వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు వేగవంతమవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. చిత్రపరిశ్రమ వారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఈరోజు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణ పెట్టడం వలన అనుకున్న ఫలితాలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు డైరీ, మైనింగ్, షిప్పింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంతానం యొక్క విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీరు ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈరోజు మకర రాశి వారు వృత్తి వ్యాపారం ముందు కావాల్సినటువంటి ఆర్థిక వనరులు బంధుమిత్రుల నుండి సమకూర్చుకుంటారు. వృత్తి వ్యాపారత్య ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. నూతన విషయాలు తెలుసుకుంటారు. శత్రు జయాన్ని పొందుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి పోటీని అధిగమిస్తారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఫైనాన్స్, వస్త్ర వ్యాపారస్తులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. జనాకర్షణ పెరుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క నైపుణ్యంతో మీలోని ప్రతిభ బహిర్గతమవుతుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. దీర్ఘకాలిక రుణాలు తెచ్చే ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీల సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విద్యార్థులు పాల్గొన్నటువంటి డిబేట్స్లో విజయాన్ని పొందుతారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కేసరి వర్ణం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి.
ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. బంధుమిత్రులక సహాయం లభిస్తుంది. వస్త్ర విద్యా రంగాల వ్యాపారాల్లో లాభాలతో కొంటం అభివృద్ధి ఉంటుంది. రేషట్ రంగం వారికి శత్రుజయం కలుగుతుంది. మిత్రులక సహాయ సహకారాలు లభిస్తాయి. చిత్రపరిశ్రమ వారికి కీలకమైన నిర్ణయాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహజలకు సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీకు పెట్టుబడులు టూరిజం అగ్రోకెమికల్స్ హాస్పిటాలిటీ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య సంతాన విషయంగా చర్చలు జరుగుతాయి. అన్నదమ్ముల యొక్క మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు. అదుహు సంఖ్య 8. ఈరోజు మీరు సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరగా మీన రాశి. ఈరోజు మీన రాశి వారికి వృత్తి వ్యాపారంలో ఖాతాదారులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మంచి స్పందన లభిస్తుంది. మొండి బాకీలు ఉసిరవుతాయి. వృత్తి వ్యాపారచ్య ప్రయాణాలు మీరు అనుకున్నట్లుగా జరుగుతాయి. రాజకీయ నాయకులు పరిసేవా కార్యక్రమంలో పాల్గొంటారు. చిత్రపరిశ్రమ వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు నూతన అవకాశాలు వస్తాయి. ఇనుము నూనె వర్తకులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీ వ్యాపారం ముందు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు ధనయోగాలు సూచిస్తున్నాయి. ఈరోజు మీకు పెట్టుబడులు స్టీల్ ఎడ్యుకేషన్ టెక్స్టైల్ రంగంలో పెట్టినట్టే మంచి లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం. అదుహు సంఖ్య 1. ఈరోజు మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.